650 మంది విద్యుత్ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీకి పంపింది. విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ తెలంగాణ సర్కార్ ఏపీ విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా రిలీవ్ చేసింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద భేటీ కానున్నారు. ఈ అంశంపై జస్టిస్ ధర్మారికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరి ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2014 నుంచి తమ భవిష్యత్ ఏమిటో ఎక్కడ పనిచేయాలో తెలియక విద్యుత్ ఉద్యోగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఆరు వందల యాభై మంది విద్యుత్ ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీకి పంపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, ఎవరైతే విద్యుత్ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ నుంచి రిలీవ్ చేసినట్టు తెలుస్తుంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. రాష్ట్ర విభజన అనంతరం అతిపెద్ద సమస్యగా మారినటువంటి సమస్య ఏదైనా ఉందంటే కనుక ఉద్యోగుల విషయంలో అది విద్యుత్ ఉద్యోగుల యొక్క విభజన చెప్పుకోవచ్చు. దాదాపుగా కొన్ని వందల మంది వేల మంది విద్యుత్ ఉద్యోగులని ఇటు ఆంధ్ర తెలంగాణ మధ్య పంపిణీ వ్యవహారంలో రెండు ప్రభుత్వాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వారందరూ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా విధులు నిర్వహించకుండా కనీసం జీతాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే జీతాల కోసం విద్యుత్ ఉద్యోగులు న్యాయస్థానంలో పోరాటం చేయడం ద్వారా కొంతమందికి జీతాలు వస్తున్న పరిస్థితి, కానీ ఎక్కడ పనిచేయనటువంటి పరిస్థితి ఇంకా తేలలేదు. దీనిపైన రాష్ట్ర విభజన సమస్యల్లో కనుక ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ధర్మాధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. రెండు రాష్ట్రాల యొక్క విద్యుత్ సంస్థల యొక్క విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారి సమస్యలన్నింటినీ కూడా గుర్తించి ఒక నిర్ణయం ప్రకటించాలని చెప్పి కూడా జస్టిస్ ధర్మాధికారి కమిషన్కి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. తప్పితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు ఫైనల్ కావని కూడా జస్టిస్ ఏకే సిక్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం కూడా స్పష్టం చేసింది. అయితే వాటిని ఏమాత్రం కూడా పరిగణలో తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం నిన్న దాదాపుగా 650 మంది ఉద్యోగులని ఆంధ్రప్రదేశ్కి పంపిస్తూ కూడా రిలీవ్ చేసింది. ఈ రిలీవ్ సంఘటన గురించి ముందే సమాచారం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు, ఒక పద్ధతి ప్రకారం ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేద్దామని కూడా ఒక విజ్ఞప్తి లేఖ రాసింది. అయితే ఆ లేఖను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వం 650 మందిని కూడా పూర్తిస్థాయిలో రిలీవ్ చేయడం జరిగింది. దీంతో విద్యుత్ ఉద్యోగులు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. 650 మందిని ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక చేర్చుకోకపోతే కనుక అటు తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేస్తే మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో సర్వీస్ నిబంధనలు కనుక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా ఉద్యోగులు ఎక్కడో ఒక చోట బాధ్యులై పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ రిలీవింగ్ గ్యాప్ కనుక వస్తే కనుక వారి ఉద్యోగ భవిష్యత్తుకి అదేవిధంగా పదోన్నతుల్లో కూడా చాలా ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉండే నేపథ్యంలో వారంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఏకసభ్య కమిషన్ యొక్క జస్టిస్ ధర్మారెడ్డి ధర్మాధికారి యొక్క ఉత్తర్వులను గౌరవించాలని కూడా కోరుతా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకి ఎవరైతే 650 మంది ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిందో వారంతా కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. విజయవాడ వచ్చి విజయవాడ విద్యుత్ సౌధ వద్ద కూడా తమ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారులను కూడా రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన తర్వాత ఇక తమకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చేర్చుకోవాలని చెప్తున్నారు. మరోపక్క ఈ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారులు కూడా వారి పట్ల కొంత సానుకూలంగా కూడా కోరుకుంటా ఉన్నారు మమత. థ్యాంక్ యూ సుబ్బారావు.